ఆయన మీతో ఎటువంటి అనుబంధం ఉంది? మీకు అద్భుతమైన పాటలు రాశారు ఈ జీవన తరంగాలలో కానీ కృష్ణమేడిలో కానీ అద్భుతమైన పాటలు రాశారు, మీకు ఎటువంటి అనుబంధం? ఆయన కవిగా నేను సినిమా ప్రొడ్యూసర్గా కాకుండా ఇద్దరం కూడా బాగా సన్నిహితులు. కేబీఆర్ పార్క్లో వాకర్ అసోసియేషన్ స్థాపించింది మీ ఇద్దరం, అందులో మా పొద్దున వచ్చి నడవాలని. ఇప్పటికి కూడా చూడండి ఎంతమంది అసోసియేషన్ అలాగే ఉంది, బాగా అభివృద్ధి చెందింది. మామూలుగా కూడా మేము జనరల్గా చాలా సరదాగా మాట్లాడుకునేవాళ్ళం, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఏదైనా పాట రాయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆయన అటు డిస్కస్ చేసేవారు, ఎలాగా ఏంటి కృష్ణమైన పాట రాయడానికి ఒక 50 పుస్తకాలు చరిత్రకు సంబంధించిన అందరూ రాసి తెచ్చిపెట్టాను. ఆయనకి ఆయన చదివి 2 నెలలు మీద స్టడీ చేసి ఆ కృష్ణవేణి అనే పాట రాశారు. ఆయన ఆ కృష్ణవేణి పుట్టిన దగ్గర నుంచి హంసలేని దేవిలో కలిసే వరకు ఆ పాట ఉంటుంది. మేము షూటింగ్ కూడా అలాగే చేసాం. అది కృష్ణ అనేది ఉన్నంతకాలం అలాగే ఆ పాట జీవించి ఉంటుంది. కృష్ణవేణి ఎక్కడ పుట్టింది, ఎక్కడ కలిసింది అనేది మన కృష్ణవేణి సినిమా చూసాక ప్రతి ఒక్కరికి చాలా దగ్గర సంబంధం అయితే మిత్రులుగా కలిసి కలిసి ఉండేవాళ్ళ. ఆ పాటలో 5 ఎంపీలు ఉన్నారు సార్ అని చెప్పి జోక్గా చెప్పేవారు. నిజంగానే రాసనారాయణ ఎంపీ, జయప్రద, మోహన్ బాబు, నేను, నారాయణ రెడ్డి గారు 5 ఎంపీలు ఆ సాంగ్ వేసి ఆ సాంగ్ అలా రాసిన తర్వాత ఒక పాటలో మనోహర పాండవుల్లో చాలా క్లిష్టతరమైన పాట, 2 అర్థాలు ఉండేలాగా మంచి సాహిత్యం ఉండేలా రాయాల పాట. దాన్ని 2 రోజుల వరకు డిస్కస్ చేసాం. రోజు కూర్చొని నేను, బాబు గారు, రమణ గారు ఆయన కూర్చొని ఉండగా గంటన్నరలో పాట రాసి ఇచ్చాడు ఆయన. ఏంటండి మీరు ఇదేంటిది ఆశ్చర్యం మాకు, ఇదేంటంటే అదే నారాయణ ఏంటంటే అని ఆయన అనేవాడు. కొంతమంది రాయించుకుంటారు, కొంతమందికి రాస్తాం. ఆ మొదటి ప్రయక్త కృష్ణరాజు గారు, ఆయన కృష్ణదేవరాయలు అంటే వాడు, ఆయన అన్నీ తెలుసు. ఆయనకి ఏం కావాలో ఆయనకు తెలుసు, ఏం చేయాలి మా చేత, ఏం చేయించాలో, ఏం రాయించుకోవాలో, ఏం చేయాలి కూడా తెలుసు అని అనుకోవాలి. వద్దుసారి అంత మా పొగడతానని పొగడతండి అని అంటే ఆయన పొగడత కాదు, ఈయన శిఖరేత మస్తకుడు. శిఖరం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఇలా ఉండదు. ఆ శిఖరితం ఆ శిఖరం లాంటి తరగల వాడిన అని ఓపెన్ గా అందరికి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. రియల్గా మనసులో వచ్చే మాటలు కృష్ణదాస్ గారి గురించి అంత ఇదిగా మాట్లాడేవారు. నేను అన్నాను ఎంతో అద్భుతమైన పాటలు మీరు రాశారు అంటే నేను రాయలేదమ్మా, ఆయన రాయించుకునేవాడు అనేవారు. అంతటి గొప్పటి వ్యక్తి ఆయన. జీవిత సారాన్ని గురించి చెప్పాలనుకున్నా కూడా ఆయన పాటల్లో ఎప్పటికీ ఒక తత్వం కనిపించేది. ఎప్పుడు నిగారు ఆయన, నాకే తెలిసినటువంటి కాదు. రాయాలి ఈ పాట, రాస్తే పాట బతుకుండాలి నేను చనిపోయిన తర్వాత కూడా అనే ఉద్దేశంతో అంత గొప్పగా ఆలోచించి ఆలోచించి రాసేవాడు ఆయన. ఆయనకి జ్ఞానపీఠ అవార్డే కాదు, భారతరత్న అవార్డు అంత అర్హుడు ఆయన. సో ఇలాంటి తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు కూడా ఆయన బతికే ఉంటారు. ఆ భగవంతుడు మన అందరికీ ఇంకో మేలు చేయాలి ఏంటంటే, నారాయణ రెడ్డి లాంటి వ్యక్తి ఎవరైనా ఒక రచయిత ఆయన రూపంలో భగవంతుడు మళ్ళీ మనకి ఇండస్ట్రీకి ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.